ఫ్రెండ్స్ నమస్కారం నా పేరు రవిశంకర్ ఈ వీడియోని చెప్పే టాపిక్ ఏంటంటే కూలింగ్ టవర్ వాట్ ఈస్ కూలింగ్ టవర్ కూలింగ్ టవర్ అంటే ఏంటి దాని టైప్స్ ఏంటో నేను అయితే ఈ వీడియోని చెప్పుతున్నాను ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి సరేనా ఓకే టాపిక్లోకి వద్దాం వాట్ ఈస్ కూలింగ్ టవర్ కూలింగ్ టవర్ అంటే ఏంటి బేసిక్గా కూలింగ్ టవర్ ఎక్కడ వాడతారంటే ఇండస్ట్రీస్లో మీరు చూసారంటే పెద్ద 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 చిల్లర్స్ అంటే పెద్ద పెద్ద ఏసీస్ అంటారు కదా కూలర్స్ చిల్లర్స్ వాడే చోట ఈ కూలింగ్ టవర్స్ కంపల్సరీ ఉంటాయి ఇంకోటి మెయిన్గా ఈ కూలింగ్ టవర్స్ ఏంటంటే వాటర్ కూల్డ్ చిల్లర్స్ ఉన్న చోటే ఉంటాయి కూలింగ్ టవర్స్ అలాగే ప్రాసెస్లో ఉన్న మిషన్స్ ఏదైనా మిషన్స్ని వాటర్ పెట్టి కూల్ చేయాలి అనుకుంటే అలాంటి ప్లేసుల్లో ఈ కూలింగ్ టవర్స్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే వాటర్తో మిషన్ని కూల్ చేస్తారు మళ్ళీ తీసుకువెళ్ళి కూలింగ్ టవర్లో ఆ హీట్ని వదిలేస్తారు యాక్చువల్గా కూలింగ్ టవర్ని ఏమంటారంటే వేస్ట్ హీట్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అంటారు కూలింగ్ టవర్ అనేది ఏంటంటే వేస్ట్ హీట్ ఎగ్జాస్ట్ సిస్టమ్ సరేనా కూలింగ్ టవర్స్ వాటర్ కూల్డ్ చిల్లర్స్లో ఎక్కువ వాడతారు ఎందుకంటే వాటర్ కూల్డ్ చిల్లర్స్లో కండెన్సర్లో ఉన్న హీట్ని తీసుకుపోవడానికి తీసుకువెళ్ళడానికి యూజ్ చేసేదే కూలింగ్ టవర్ సిస్టమ్ కండెన్సర్ ఉన్న హీట్ని తీసుకొని మనం వెళ్ళి కూలింగ్ టవర్లో బయటికి ఎక్సాక్ట్ చేస్తాం అన్నమాట అదే కూలింగ్ టవర్ చేసే పని ఓకేనా ఇప్పుడు బేసిక్గా రూమ్లో ఒక వేస్ట్ హీట్ అంటాం ఇప్పుడు మన రూమ్లో హీట్ ఉంది ఆ హీట్ని ఎవాపరేటర్ కాయిల్లోకి వెళ్ళి ఎవాపరేటర్లో హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది అక్కడ నుంచి హీటు కండెన్సర్ కాయిల్లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ అవుతుంది కండెన్సర్లో ఉన్న హీట్ కూలింగ్ టవర్స్లోకి వెళ్ళి బయటికి ఎక్స్చేంజ్ అయిపోతుంది అన్నమాట ఇదే ప్రాసెస్ జరుగుతుంది కూలింగ్ టవర్లో ఇప్పుడు దాని కూలింగ్ టవర్లో బేసిక్గా టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఏంటంటే న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ న్యాచురల్ డ్రాఫ్ట్ సెకండ్ ఏంటంటే ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ థర్డ్ ఏంటంటే ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఇట్లాగా దానిలో టైప్స్ ఉన్నాయి అన్నమాట న్యాచురల్ ఇండ్యూస్డ్ అండ్ ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఫస్ట్ న్యాచురల్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మీరు బేసిక్గా చూస్తే చాలా పవర్ ప్లాంట్స్లో పెద్ద పెద్దగా ఆయిల్ ట్యాంకర్స్ టైప్లో ఇలాంటి షేప్స్లో ఉంటాయి చూసుంటారు ఇలాంటివి మీరు ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు కానీ అక్కడ మీరు సైట్స్ వెళ్ళినప్పుడు చూసుంటారు పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్నప్పుడు న్యాచురల్ డ్రాఫ్ట్స్ అంటారు న్యాచురల్ డ్రాఫ్ట్స్ ఏంటంటే బేసిక్గా హీట్ ఏంటంటే ఎప్పుడైనా సరే లోయర్ నుంచి హయ్యర్కి ట్రావెల్ అవుతుంది అంటే పై భాగానికి ఎప్పుడు హీట్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది అప్పుడు వాటర్లో సపోజ్ హీట్ ఉంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్లో చేస్తారు దీంట్లో కిందకి ఫ్లో చేస్తారు వాటర్ని ఫ్లో చేసినప్పుడు ఏమవుతుందంటే హీట్ ఆటోమేటిక్గా పైకి ట్రావెల్ అవుతుంది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎయిర్ ఇట్లా డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి ఎయిర్ ఇట్లా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ హీట్ ఏంటంటే ఇట్లా బయటికి లాగేస్తూ ఉంటుంది దీన్ని వెంచురీ ఎఫెక్ట్ అంటారు బేసిక్గా హీట్ని బయటికి లాగేస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ కనుక వెళ్ళి నుంచొని మీరు కనుక చూస్తే మీరే ఫీల్ అవుతారు అనమాట ఎయిర్ మిమ్మల్ని లోపల లాక్కున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది ఇది బేసిక్ పైన ఎయిర్ వెళ్తున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ వెంచురీ ఎఫెక్ట్ అంటారు బేసిక్గా అలాంటి కాన్సెప్ట్లో ఈ న్యాచురల్ డ్రాఫ్ట్స్ పనిచేస్తాయి నెక్స్ట్ ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ ఇండ్యూస్డ్ అంటే లాగడం ఇండ్యూస్డ్ అంటే లాగడం ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అనేది చూసారా అదే బేసిక్గా ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్కి బేసిక్ మంచి ఎగ్జాంపుల్ అంటే లోపల ఉన్న ఎయిర్ని బయటకు తోస్తుంది అలాగే కూలింగ్ టవర్స్ బేసిక్గా కూలింగ్ టవర్స్ ఎలా ఉన్నాయి అనుకోండి ఇక్కడ ఉంటుంది ఫ్యాను ఇలా బయటికి ఎయిర్ పోతుంది సైడ్లో వాటర్స్ ఫ్లో అవుతాయి ఇది కింద వాటర్స్ అనుకోండి బేసిక్గా ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ ఏంటంటే ఫ్యాన్ నుంచి గాలి బయటికి ఎగ్జాస్ట్ కొడతా ఉంది అదే ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ అంటారు ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ అలాగే ఫోర్స్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ ఫోర్స్ డ్రాఫ్ట్ అంటే ఏం లేదు ఎయిర్ ఇప్పుడు ఎలా బయటకు తీస్తుందో ఫోర్స్ డ్రాఫ్ట్ అంటే మన ఫ్యాన్ లాగా మన మీదకి గాలిని తోస్తుంది అలాగే వాటర్ మీదకి డైరెక్ట్గా గాలిని తోస్తుంది అన్నమాట ఫోర్స్ అంటే ఎయిర్ని ఫోర్స్ చేసి తోస్తుంది తోసిన తర్వాత ఏమవుతుందంటే డైరెక్ట్గా ఎయిర్లో పడి వాటర్ కూల్ అవుతాయి అన్నమాట వాటర్ ఏంటంటే ఆ హీట్ అంతా పోయి వాటర్ కూల్ అవుతాయి ఇది ఒక ప్రాసెస్ ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ అంటే వాటర్ మామూలుగా పోస్తున్నప్పుడు దాంట్లో వచ్చే ఆవిరిలు ఉంటాయి కదా ఆవిరి అంటారు ఎవాపరేషన్ జరుగుతూ ఉంటుంది ఆ ఎవాపరేషన్ని బయటికి తీసేస్తూ ఉంటుంది ఆ హీట్ని బయటికి తీసేస్తూ ఉన్నప్పుడు కింద ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కూలింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట వాటర్ ఇది ఒక ప్రాసెస్ అది ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ న్యాచురల్ డ్రాఫ్ట్ అంటే మనం మామూలుగా వాటర్ని కిందకి స్ప్రింకిల్స్ లాగా ఫ్లో చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎవాపరేషన్ స్టార్ట్ అవుతుంది ఆ ఎవాపరేషన్ స్టార్ట్ అయిన ఎవాపరేషన్ మెల్లగా పైకి వెళ్తుంది
ఇలా పైకి వెళ్ళినప్పుడు పైన ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్కి, పైన బేసిక్గా ఉన్న ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్కి, కింద ఉన్న డిఫరెన్స్కి ఒక డిఫరెన్స్ ఉంది. దాన్ని ఆరిఫైస్ అంటారు. ఈ వెచ్చరి మూలంగా బయటికి వెళ్ళిపోతుంది వెచ్చరి ఎఫెక్ట్. అది వెళ్ళే ఫ్లోకి లోపల నుంచి సెక్షన్ అయ్యి వ్యాక్యూమ్ సెక్షన్ అయినట్టు అయ్యి బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే బేసిక్గా నేచురల్ డ్రాఫ్ట్, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్, ఫోర్స్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ బేసిక్గా. ఓకే, ఫస్ట్ మీరు టైప్స్ చూసారు. టైప్స్లో నేచురల్ డ్రాఫ్ట్, ఫోర్స్ డ్రాఫ్ట్ అండ్ ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ చూసారు. సెకండ్ ఏంటంటే ఫ్లో, ఫ్లో టైప్ అన్నమాట. ఎయిర్ ఫ్లో టైప్ లేకపోతే వాటర్ ఫ్లో టైప్ చూస్తున్నారు. ఇప్పుడు వాటర్ ఫ్లో టైప్లో ఈ ఫ్లో ఎలా ఉంటుందంటే, ఒకటి క్రాస్ ఫ్లో అంటారు. క్రాస్ ఫ్లో అనేప్పుడు క్రాస్ ఫ్లో, ఒకటేనో కౌంటర్ ఫ్లో. ఓకే, క్రాస్ ఫ్లో అండ్ కౌంటర్ ఫ్లో కూలింగ్ టవర్స్ ఉంటాయి అన్నమాట. ఈ క్రాస్ ఫ్లో ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ ఉంటుంది, క్రాస్ ఫ్లో ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఉంటుంది. మ్యాక్సిమమ్ క్రాస్ ఫ్లో ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్, కౌంటర్ ఫ్లో ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్, లేకపోతే కౌంటర్ ఫ్లో ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఉంటుంది అన్నమాట. ఈ డ్రాఫ్ట్ అనేది ఏంటంటే ఫ్యాన్ ఎక్సాస్ట్ చేయడం దాని గురించి. క్రాస్ ఫ్లో అనేప్పటికీ కూలింగ్ టవర్స్ ఎలా ఉంటాయి అంటే ఫీల్స్ అంటారు. దీనే ఫీల్స్ అంటే వాటర్ ఫ్లో అవటానికి కోసం ఈ ఫీల్స్లో వాటర్ ఇలా పడుతూ ఉంటాయి. ఈ పైన నుంచి ఇలా వాటర్ పడుతూ ఉంటాయి. ఇది ట్యాంక్, వాటర్ ఇలా పడుతూ ఉంటాయి. ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ మూలంగా పైకి ఇదే ఇలా ఉన్నదాన్ని క్రాస్ ఫ్లో కూలింగ్ టవర్స్ అంటారు. సరేనా, ఇదే కూలింగ్ టవర్. కౌంటర్ ఫ్లో కూలింగ్ టవర్స్, కౌంటర్ ఫ్లో కూలింగ్ టవర్స్ అంటే ఇలా ఫిల్స్ ఎలా ఉంటాయి. ఫిల్స్ ఏంటంటే బాక్స్ ఫిల్టర్స్ అంటారు. ఇలా ఉంటాయి, వాటర్ ఇలా పడతా ఉంటాయి కిందకి. ఇలా వాటర్ పడతా ఉంటాయి కింద ట్యాంక్, ట్యాంకు. దీనికి ఏంటంటే ఫ్యాన్ ఇలా బయటికి వస్తుంది. ఫిల్స్ని ఇలా క్రాస్గా పెట్టుంటారు, క్రాస్ ఫ్లో ఇలా అడ్డంగా పడేసి ఉంటారు. దాంట్లోంచి పడి కింద వాటర్ వస్తాయి. దీన్నే కౌంటర్ ఫ్లో కూలింగ్ టవర్స్ అంటారు అన్నమాట. ఇవి ఇలాంటి కూలింగ్ టవర్స్ మీరు ఎక్కువ బేసిక్గా ఐస్ ఫ్యాక్టరీస్, మిల్క్ ఫ్యాక్టరీస్ అన్నింటిలో ఇలాంటి కూలింగ్ టవర్స్ చాలా ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద కెపాసిటీ చిల్లర్స్ ఉన్న చోట అంతా ఇలాంటి క్రాస్ ఫ్లో కూలింగ్ టవర్స్, మళ్ళీ పవర్ ఎక్కువ దీంట్లో ఉంటాయి. అంటే పవర్ ప్లాంట్స్లో ఎక్కువ చూసారంటే ఇలాంటి క్రాస్ ఫ్లో కూలింగ్ టవర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చిన్న బేసిక్గా కూలింగ్ టవర్ ఏంటంటే వేస్ట్ హీట్ ఎగ్జాస్ట్ సిస్టమ్. ఇది బేసిక్గా కూలింగ్ టవర్స్ అంటే ఏంటి, కూలింగ్ టవర్ టైప్స్ అంటే ఏంటనేది. తర్వాత కూలింగ్ టవర్ ఎఫెక్టివ్నెస్ ఉంది. కూలింగ్ టవర్లో వాటర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కూలింగ్ టవర్లో మెయింటెనెన్స్ పార్ట్లు ఉన్నాయి. చిన్న దానికి ఇంకొక వీడియో నేను చేస్తాను. బేసిక్గా ఇప్పుడు ఈ వీడియోలో టైప్స్ అండ్ కూలింగ్ టవర్ అంటే ఏంటి అనేది ఈ టాపిక్. చిన్న ఈ టాపిక్ నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.